హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎర్నర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మాత్రం కేవలం త్రీ ఏ డ్రాప్స్ చెప్తాను సో ప్రోడక్ట్స్ అయితే మిస్ అవ్వద్దు సో ప్రతి ఒక్కరు చెక్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం ప్రతి ఒక్కరైతే తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ ఇది మన మెయిన్ ఛానల్ అండ్ ఫస్ట్ అయితే మనం మనం ఛానల్లో చెక్ చేయాల్సింది బీ ఫీటర్కి సంబంధించిన ప్రాఫిట్స్ అయితే సో చెప్పాను నేను వీడియోలో కేవలం బీ ఫీటర్ గురించి త్రీ వీడియోస్ అయితే డెడికేట్ చేశాను బేటా టెస్టింగ్ ఆల్ఫా టెస్టింగ్ అండ్ ఇంకొకటి మాత్రం ప్రోడక్ట్ రివ్యూ నేను ప్రాజెక్ట్ రివ్యూ చేసినప్పుడు చెప్పాను ప్రాజెక్ట్లో ఐడివోస్ ఇవన్నీ ఉంటాయి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఐడివోలో పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కొందరు అయితే ఐడివోలో పార్టిసిపేట్ చేయకుండా ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కొందరు ఇది ప్రాఫిట్ ఐడివో ప్రాఫిట్ ఇది ఎన్ఎఫ్టీ కనుక నైంటీ సెవెన్ డాలర్స్ పెట్టి బై చేసి అండ్ ఇంత వాల్యూకి అయితే సెల్ అవుట్ చేశారు సో చెక్ చేయండి ఇది ఒకసారి అండ్ నెక్స్ట్ ఇంకోటి మనం బేటా టెస్టింగ్ అల్ఫా టెస్టింగ్ చేసాం కదా డైలీ రన్నింగ్ చేస్తూ సో దానికి సంబంధించిన ప్రాఫిట్స్ ఇవి టెన్ థౌజండ్ అండ్ లెవెన్ థౌసండ్ ప్రాఫిట్స్ అయితే వచ్చినవి అండ్ మిగతా చూసుకుంటే పూల్ చెక్ చేయండి ఒక్కసారి జీరో పాయింట్ టూ నుంచి బిఎన్బి సో జీరో పాయింట్ టూ ఉండి వన్ బిఎంబి వరకు ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ ఆల్మోస్ట్ అయితే ట్వంటీ సిక్స్ ప్లస్ యూజెస్ అయితే ప్రాఫిట్ తీసుకున్నారు అది కూడా అప్రాక్సిమేట్లీ ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అయితే వచ్చినవి అందరికి కలిపి సో దీనికి సంబంధించిన ఐ మీ సెట్కి రియాక్షన్ అయితే నేను టెలిగ్రామ్లో ఇస్తాను మీకు అక్కడిని చెప్తాను సో ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అందరూ దీనికి ఏదైతే మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ మిస్ అయ్యారో సో దానికి సంబంధించిన ట్రిప్స్ అయితే మీకు చెప్తాను సో ప్రతి ఒక్క టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి అండ్ ఈ విధంగా ఇంకా ప్రోడక్ట్స్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్లో తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి అండ్ నేను పోషి లూడ్ చెప్పాను దానికి సంబంధించిన ట్రిక్ కూడా చెప్పాను వర్కింగ్ అయితే అవుతుంది ఇప్పుడు కూడా సో ఇది మనం ఏంటి టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ప్రతి ఒక్కటి జాయిన్ అయిపోండి అండ్ డిఏఓ టెలిగ్రామ్ డిస్కార్డ్ అన్నింటిలో ఫాలో అయిపోండి స్మార్ట్ కమ్యూనిటీ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది సో లెట్ ఎవరు ఫస్ట్ లూట్ సో గాయస్ ఫస్ట్ లూట్ వచ్చేసి మాత్రం వైఏవై ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ ఇది ఒకటి సోలనాలో మార్కెట్ ప్లేస్ ఎలా అంటే మ్యాజిక్ ఇడన్ సోలనా అటు ఉంటుంది కదా అలానే సోలనాలో ఇది మార్కెట్ ప్లేస్ లాంచ్ అవ్వబోతుంది సో అయ్యింది మార్కెట్ ప్లేస్ లాంచ్ అయింది ఆల్రెడీ దీనికి సంబంధించిన హీటర్ అప్ అయితే ఉన్నది సో ఫోర్ హండ్రెడ్ కే డాల పూల్ అండ్ ట్వెల్వ్ సారీ ట్వెల్ ల్యాక్స్ అనుకుంటా సో ఇన్ని వర్త్ ఆఫ్ టోకెన్స్ అయితే వైఏడబ్ల్యూ టోకెన్స్ టోకన్స్ అయితే గీవైగా ఉన్నవి ఏ డ్రాప్గా ఉన్నవి దాని వాల్యూ ఫోర్ హండ్రెడ్ కే డాలర్స్ ప్లస్ అయితే ఉంటుంది సో ఈ డ్రా ఈ డ్రాప్ చేయడానికి కొన్ని టాస్క్లు అయితే మనం చేయాలి అండ్ ఈ డ్రాప్ కూడా బిఫోర్ జూలై థర్టీ ఫస్ట్కే చేసేయాలి సో ప్రతి ఒక్కరైతే చేయండి సో ఏం లేదు దీనికి సంబంధించిన టాస్కులు కూడా పెద్దగా ఏం ఉండవు నేను చెప్తాను ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు ఫాలో అయిపోయండీ అండ్ ఫోర్ హండ్రెడ్ కే డాలర్ వర్త్ పూల్ అంటే అది సొలోనాలో సో ఫోర్ హండ్రెడ్ కే డాలర్ పడితే పూల్ చూసుకోండి ఫోర్ హండ్రెడ్ కే టెన్ థౌసండ్ మెంబర్స్ కనుక డిస్ట్రిబ్యూట్ అవుతాయి లేదంటే టెన్ థౌసండ్ చూసుకోండి టెన్ థౌసండ్ మెంబర్స్ కనుక డిస్ట్రిబ్యూట్ అవుతే ఫార్టీ డాలర్స్ ఈచ్ వస్తుంది నేను జస్ట్ పూల్ బేసడ్ చెప్పాను వాల్యూ లిస్టెడ్ అయినాక ఎక్కువనే ఉంటుంది డబుల్ కూడా అవ్వచ్చు ఎయిటీ కే పూల్ కూడా అవ్వే సారీ ఎయిట్ కే పూల్ కూడా అవ్వే ఛాన్స్ అయితే ఉంది సో ఫార్టీ డాలర్స్ అయితే సింపుల్గా ఇప్పుడు క్యాలిక్యులేషన్లోనే వస్తున్నవి మనకి సో ఇది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ ఒక లింక్ ఇస్తాను డ్రాప్ లింక్ ఫస్ట్ వెబ్సైట్ మీకు ఇచ్చిన లింక్ అయితే ఫస్ట్ అయితే కివీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి ఫస్ట్ కివీ బ్రౌజర్లోకి వెళ్ళండి కివి బ్రోజర్లోకి వెళ్తే మీకు ఒక లింక్ ఇస్తాను కదా ఏదైతే ఈ ట్యాబ్ ఇస్తాను వైఏవై ఏదైతే ఇష్టాను కదా సో ఈ లింక్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు దగ్గర ఏదైతే ఫ్యాంటమ్ వాలెట్ అయితే ఉండాలి ఇది సొలోనా వాలెట్ అండ్ ఆ వాలెట్ ఓపెన్ చేయండి వ్యాలెట్ ఓపెన్ చేసేసి ఆ వాలెట్ అయితే అన్లాక్ చేసుకొని పెట్టుకోండి అన్లాక్ చేసి పెట్టిన తర్వాత అయితే ఏదైతే ఉందో ఈ సొలోనా ఏదైతే మార్కెట్ ప్లేస్ ఉందో ఇక్కడ లైట్ సైడ్ ఒక ట్యాప్ చేయండి నేను ఆల్రెడీ వాలెట్ కనెక్ట్ చేశాను ఓపెన్ చేయగానే వాలెట్ కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయి లాగిన్ అడుగుతుంది లాగిన్ చేసేయండి లాగిన్ చేసిన తర్వాత మనం ఇక్కడ దీనికి ఎలిజిబిలిటీ కావాలంటే త్రీ టాస్కులు చేయాలి కనెక్ట్ మెయిల్ చేయాలి కనెక్ట్ డిస్కార్డ్ చేయాలి క్రియేటివ్ సేల్ లిస్టింగ్ ఇది మీకు చెప్తాను వితౌట్ కాస్ట్ సో ఇది ఓపెన్ చూడండి సో ఫస్ట్ అయితే మనం మెయిల్ కనెక్ట్ చేయాలి మెయిల్ కనెక్ట్ చేయాలి కిందకి వెళ్ళండి కిందకి వెళ్తే ఇక్కడ మెయిల్ ఎంటర్ చేయమంటుంది మెయిల్ ఎంటర్ చేయండి మీ మెయిల్ ఎంటర్ చేస్తాను సో ఈ విధంగా మెయిల్ ఎంటర్ చేసి సేవ్ కొట్టండి సేవ్ కొట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా మెయిల్కి ఒక లింక్ వస్తుందని చెప్తుంది సో అది ఓపెన్ చేసేసి మీరు వెరిఫై చేయండి వెరిఫై చేస్తాను సో నా మెయిల్ అయితే వెరిఫై అయిపోయింది వెరిఫై అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఒక్కసారి ఈ పేజ్ కనుక రిఫ్రెష్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది నీ పేజ్ కనుక రిఫ్రెష్ అయితే చేస్తాను ఇప్పుడు సో పేజ్ రిఫ్రెష్ చేయండి చేస్తాను సో చూడండి ఇక్కడ ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మెయిల్ అయితే వెరిఫై చేశాను మెయిల్ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి డిస్కార్డ్ అయితే కనెక్ట్ చేయాలి అంటుంది సో కనెక్ట్ మీరు ట్యాప్ చేయండి మీ దగ్గర డిస్కార్డ్ ఉంటుంది కదా డిస్కార్డ్కి అయితే కనెక్ట్ అయిపోతుంది సో కనెక్ట్ అయితే కొడతాను నేను అండ్ ఇక్కడ వెయిట్ చేద్దాం సో ఇక్కడ చూడండి అండ్ డిస్కార్డ్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి డిస్కార్డ్ అయిపోయింది డిస్కార్డ్ తర్వాత సెండ్ టెస్ట్ అని ఉంది సెండిట్ టెస్ట్ కొట్టేసి యాడ్ బాడ్ చేయాలి సెండ్ టెస్ట్ అండ్ జస్ట్ అండ్ నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనబుల్ టు టెస్ట్ మెసేజ్ దూసీ నోటిఫికేషన్ ఇది ఒకటి అంటుంది సో ఇది కన్ఫామ్ చేసేయండి మీరైతే సో ఎర్రకి మాత్రం మీరు ఏం చేయాలంటే ప్రైవసీలోకి వెళ్ళండి ప్రైవేసీలోకి వెళ్ళి మీ డిస్కట్ సర్వర్లోకి వెళ్ళి ప్రైవేసీలోకి వెళ్ళి ఇక్కడ అలో డైరెక్ట్ మెసేజ్ అని ఉంది కదా ఇది ఎనబుల్ చేసి పెట్టుకోండి సో ఇది ఎనబుల్ చేసేస్తాను నేను అండ్ ఎనబుల్ చేసేస్తాను ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి సెంటెస్ట్ టెస్ట్ ఇప్పుడు ట్యాప్ చేయండి ఇప్పుడు సెంటెస్ట్ కొట్టండి అండ్ ఆటోమేటిక్గా సక్సెస్ అయితే అయిపోతుంది చేసేయండి అండ్ ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత పేజ్ రిఫ్రెష్ చేయండి అయిపోతుంది నెక్స్ట్ యాడ్ బాడు కొట్టండి యాడ్ బాడు కొట్టిన తర్వాత మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం మనం దానికి సెలెక్ట్ సర్వర్ కొట్టేసినా అక్కర్లేదు డైరెక్ట్ కంటిన్యూ కొట్టేయండి మన దగ్గర ఏం మనం మీరు కనుక ఏదైనా సర్వర్ ఓన్ చేస్తే దానికి ఇది చూపిస్తుంది ఏదైనా ఒక సర్వర్ క్రియేట్ చేయండి డిస్కార్డ్లో సింపుల్ ఒక సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు సో క్రియేట్ చేయండి మీరు ఇష్టం ఉన్న సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు క్రియేట్ చేయండి కావాలంటే సర్వరు సో క్రియేట్ చేయాలంటే మాత్రం మనం ఇక్కడ సో మీ డిస్కర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా ఒక కిందకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది ప్లస్ కొట్టేసి మీరు ఏదైనా క్రియేట్ మై ఓన్ అని కొట్టేసి అండ్ అట్లా ఏదొకటి ఏదో ఒకటి కొట్టండి మీ నేమ్ తోటి కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ అవుతుంది సో క్రియేట్ చేయండి నేను అన్నీ స్కిప్ కొడతాను సో ఇవన్నీ అయిపోయినాయి సర్వర్ క్రియేట్ అయిపోయింది ఈ విధంగా క్రియేట్ చేయండి చేసిన తర్వాత నేను బ్యాక్ వచ్చేస్తాను నాకు ఇందాక సర్వర్స్ లేవు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చెక్ చేస్తాను సో ఇప్పుడు చూడండి అండ్ పేజ్ రిఫ్రెష్ చేయగానే కంటిన్యూ వచ్చేసింది కంటిన్యూ చేసేసి ఆ సరుకుని నేను ఆథరైజ్ ఇస్తాను సింపుల్ ఒక రేట్ చేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ క్యాప్చర్ సాల్వ్ చేయమండి చేస్తాను సో అయిపోయింది ఆథరైజేషన్ అయితే అయిపోయింది సో ఇక్కడ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కట్ వచ్చేసి ఒక్కసారి పేజ్ రిఫ్రెష్ చేయండి నేను పేజ్ రిఫ్రెష్ చేస్తాను సో ఇక్కడ దగ్గర టాస్క్ అయితే అయిపోయిందో చెప్తుంది మనకి సో చూడండి ఇక్కడ మనకి రెండు టాస్క్లు అయితే అయిపోయినాయి డిస్కార్డ్ కనెక్షన్ కూడా అయిపోయింది అండ్ కిందకి వెళ్తే ఇక్కడ డిస్కార్డ్ సెండ్ బాటి ఇవి అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అవుతుంది మళ్ళీ ట్రై చేయండి ఒకసారి అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మెయిన్కి సంబంధించిన మెయిన్ టాస్క్ అయితే ఉంది క్రియేట్ ఏ సేల్ లిస్టింగ్ దీనికి సంబంధించిన టాస్క్ అయితే మీకు చెప్తాను సో ఫస్ట్ ఏం చేయండి ఇవన్నీ సేవ్ చేసుకోండి వన్ని అయిపోయినవి అయిపోయిన తర్వాత సో ఇది సాఫ్ట్వేర్ డిస్క్ టాస్క్ తర్వాత మనం ఇక్కడ హోమ్ పేజ్ వచ్చేయండి చేయండి హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో సారీ లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా త్రీ లైన్స్కి వచ్చేసి చేసి అండ్ రిలయన్స్కి వచ్చేసి ఇక్కడ మై ఎన్ఎఫ్టీ ఉంది కదా మై ఎన్ఎఫ్టీకి వెళ్ళండి ఎన్ఎఫ్టీకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర వాలెట్లో ఒక ఎన్ఎఫ్టీ ఉండాలి సో ఈ కలెక్షన్ ఏదైతే ఉందో ఇదైతే దీని పేరు కూడా చూడండి డొనుకో సంథింగ్ ఉంది అండ్ ఈ కలెక్షన్ ఇప్పుడే బై చేశాను ఎంత అంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ పెట్టే బై చేశాను జీరో పాయింట్ జీరో ఎయిట్ సంబంధించిన సోల్ పెట్టేసి నేను బై చేశాను సో దీని కలెక్షన్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ మీరు బై చేయండి కలెక్షన్ అని ఇస్తాను సో ఇచ్చేసిన తర్వాత దాన్ని లిస్ట్ ఫర్ సేల్ కొట్టండి సో చూడండి జీరో పాయింట్ జీరో ఎయిట్ అంటే త్రీ డాలర్స్ ప్లేస్ అండ్ అంతే త్రీ డాలర్ స్పేస్ పెట్టి ఒక ఎన్ఎఫ్టీ అయితే బై చేయండి సో బై చేసి దీని లిస్ఫర్ స్ల్ కొట్టండి లిస్ఫర్స్ సెల్ కొట్టేసి సెల్ అయిపోతుంది తర్వాత మన సోల్ మనకు కూడా రిటర్న్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే దీని ఫ్లోరు నేను ఇందాక చెక్ చేసినప్పుడు పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఉన్నది సో మనం ఇక్కడ ఏం చేస్తున్నా జీరో పాయింట్ వన్కి లిస్ట్ ఎంతో కొంత లిస్ట్ చేయండి వన్ సోల్ టూ సోల్ కూడా లిస్ట్ చేయవచ్చు మనం టాక్ చేయాల్సి అంతే ఉంటుంది సో ఒక టాస్క్ చేయాలి కాబట్టి నేను దీన్ని లిస్ట్ ఫర్ సేల్ కొట్టేసి సేల్ అయితే చేసేస్తాను సో సేల్ చేసేస్తాను అండ్ ఫైనల్ థర్డ్ టాస్క్ ఏదైతుందో ఈ సేల్ కంప్లీట్ సేల్ చేసిన తర్వాత అండ్ మన లిస్ట్ చేసిన తర్వాత ఆ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ ఈ టైంలోనే మన ఏదైతే ఎన్ఎక్స్ బ్రో సారీ ఎన్ఎస్ అంటున్నా దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అయితే ఈ విధంగా వస్తుంది దీన్ని అప్రూవ్ అని చేసేస్తాను అంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా మాత్రం లిస్ట్ అయితే చేశాను లిస్ట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఏం చేయండి త్రీ లైన్స్కి వెళ్ళండి అండ్ మై ప్రొఫైల్లోకి వెళ్ళండి అండ్ సెట్టింగ్స్ నోటిఫికేషన్లకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒకటి చూసుకోండి మూడు టాస్క్లు అయితే మనం సక్సెస్ఫుల్గా చేసేసాం అండ్ మూడు టాస్క్లు అయిపోయినాయి మనకి ఏ డ్రాప్ అయితే వస్తుంది ఈ త్రీ టాస్క్లు అయితే ఎవరు చేస్తారో బిల్ జూలై థర్టీ ఫస్ట్కి బిఫోర్ సారీ థర్టీకి బిఫోర్ సో చేసేయండి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి ఇది మాత్రం ఫస్ట్ లుట్ అండ్ ఫస్ట్ లుక్కి సంబంధించిన ప్రూఫ్స్ అండ్ ప్రా టాస్క్ అయితే ఇది సో ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి అండ్ లెస్ గిట్వీన్ టూ సెకండ్ లుట్ సో సెకండ్ సెకండ్లో ఫస్ట్ లూట్ వచ్చేసి రోజు మాత్రం అండ్ మెటా మెటాడాగి నుంచి సో మెటా మెటాడాగి వాళ్ళైతే ఒక అడ్రస్ అనౌన్స్ చేశారు దీనికి సంబంధించిన పూలు ఉందో థర్టీ కే థౌజండ్ అయితే ఉంది థర్టీ కే థౌసండ్ డాలర్స్ పూల్ ఇది థర్టీ కే థౌజండ్ రూపీస్ కాదు సో ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన ఫస్ట్ మనకు దీని నుంచి వస్తుందో చూడండి అండ్ దీంట్లో ఏంటంటే పబ్లిక్ టేస్ట్ నేట్కి సంబంధించిన వైట్లిష్ కనుక ఛాన్స్ వస్తే మనకి టోకెన్స్ అని చేసుకోవచ్చు దాంట్లో ఎన్ని టోకెన్ అని చేసుకుంటామో అవి వన్ ఇస్టు వన్ రేషియోలో రియల్ టైంలో అయితే మనకు వస్తుంది మెటెడ్ ఆగే టోకెన్స్ అండ్ ఇది గేమ్ ఆడడానికి మనకి వైట్ లిస్ట్ అవ్వాలి మనం సో వైట్ లిస్ట్కి సంబంధించిన రూల్స్ మీకు చెప్తాను సో దీంట్లో వైట్ లిస్ట్ కానీ త్రీ టైప్స్ అయితే ఉన్నవి మెటెడ్ ఆగే టెస్ట్ నేట్ వీడియో కంటెంట్ బగ్ బంటి సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే మీరు మనం ఇది చేసుకోవచ్చు వీడియో అంటే యూట్యూబ్ చేసుకోవచ్చు అండ్ దగ్గర ఏమైనా క్లిప్స్ ఉంటా వీటి చేయాలనుకుంటే మీరు కూడా చేయండి అండ్ తర్వాత బండి మన బగ్స్ ఫైండ్ చేసి మీరు కూడా ఇక్కడ ఇవ్వచ్చు సో ఇక్కడ చూడండి టోటల్గా దీంట్లో విన్నర్స్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ విన్నర్సే ఉంటారు మరి ఎక్కువ అయితే కాదు సో దీంట్లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్పాట్స్ అయితే ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో హైయెస్ట్ స్కోర్ అంటే ఇది ఒక కాంటెస్ట్ ఆ కాంటెస్ట్లో స్కోర్ చేయాలి అది ఎలా చేయాలో చెప్తాను సో మిగతా ఏదైతే ఫైవ్ హండ్రెడ్ ఉందో ఈ ఫైవ్ హండ్రెడ్ ర్యాండమ్గా అయితే పిక్ చేసిస్తారు సో ఏం లేదు ఓపెన్లో ఉన్నది ఇప్పుడు ఫిఫ్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఓపెన్ ఉంటుంది ఛాంపియన్ ఏదైతే నేషనల్ ఛాంపియన్షిప్ ఉందో ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అయితే నడుస్తుంది ఈవెంట్ అండ్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి పే ప్లీ పీ టూ సారీ పీ టూ పీ టూ ఇన్ అండ్ పీవీపీ అండ్ పీఈ గేమ్ అయితే ఆడొచ్చు అంటే ప్లేయర్ వర్సెస్ ప్లేయర్ ల్యాండ్ ప్లే టూ ఇన్ గేమ్ అయితే ఆడుకొని టోకెన్స్ ఎంజ్ చేసుకోవచ్చు మనం ఏదైతే ఎంజ్ చేస్తామో టూ ఆ వీక్లో వన్ ఇష్ వన్ రేషియోలో మనకి టోకెన్స్ వస్తాయి టూ వీక్స్లోనే మనకి వస్తాయి ఆ టోకెన్స్ సో ఇక్కడైతే మనం గేమ్ అయితే ఆడచ్చు అండ్ గేమ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫస్ట్ కావాలి గేమ్ ఆడాలి అండ్ వన్ ఇస్ట్ వన్ టోజ్లో ఏం చేసుకోవాలంటే మనకి వైట్ లిస్ట్ కావాలి సో వైట్ లిస్ట్ కావాలంటే ఏం చేయండి అండ్ మీకు ఒక ఫామ్ లింక్ ఇస్తాను ఫామ్ లింక్ అని ఆ ఫామ్ లింక్ ఓపెన్ చేయండి ఈ స్ వెబ్జెడ్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా సో ఫస్ట్ అయితే ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు పూల్ ఎం రెడ్డి మిస్ట్రీ బాక్సెస్ వైట్ లిస్ట్ కూడా మెన్షన్ చేశారు కానీ ఇక్కడ టోటల్గా టూ థౌజండ్ వైట్ లిస్ట్ అండ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు హండ్రెడ్ మిస్ట్రీ బాక్సెస్ ఇట్లా మెన్షన్ చేశారు సో అది బ్లాగ్లో ఉన్నది ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఉంది సో ప్రతి ఒక్కరి ట్రై చేయండి దీంట్లో యూఎడిటీ ఉంది ఎండిటీయూ రివార్డ్ ఉంది మిస్టీ బాక్సెస్ వైట్ లిస్ట్ కూడా ఉన్నాయి ప్లస్ ఇంకా టూ థౌజండ్ వైట్ లిస్ట్ కూడా ఉన్నవి సో మనకి వస్తే మాత్రం వన్ ఇస్ టూ వన్ రేషియోలో రియల్ టైమ్ టోకెన్స్ అయితే ఎంజ్ చేసుకోవచ్చు గేమ్ ఆడుతూ స్టేషనెట్లో గేమ్ ఆడుతూ మెయిన్ నేట్లో మనం టోకెన్స్ అయితే ఎం చేసుకోవచ్చు ఎంటీ ఎంటీడీయూ అండ్ డిటియు సారీ ఎంటీడీయూ అండ్ టీడీయూ టోకెన్స్ అయితే ఎంజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా ఫామ్ ఇస్తాను ఈ ఫామ్లో మీకు సంబంధించిన బీప్ ట్వంటీ వాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలి మెటామాస్క్ సారీ ట్రస్ట్ వేర్లోకి వచ్చేయండి అందరు లేదంటే మెటామాస్క్ అడ్రస్ ఇవ్వండి నేను ఇక్కడైతే మీ ట్రస్ట్ వేరే నుంచి ఇస్తాను తర్వాత దీన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం మెటామాస్క్లో ఆడుకోవచ్చు స్మార్ట్ సెన్కి సంబంధించిన బిఎన్బి ఉంటుంది కదా ఈ అడ్రస్ కాపీ చేసుకొని మా మీరు మాత్రం ఇవ్వండి ఫస్ట్ ఇది ఇక్కడ ఎంటర్ గివో మెట్ యాప్ చేయండి ఇన్ని ఫుల్ నేమ్ ఇవ్వండి ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ గివ్ మెట్ యాప్ చేసేసి ఈ టాస్క్ అది కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ మీ వాలెట్ అడ్రస్ ఎంటర్ చేసేయండి కన్ఫామ్ ఎంట్రీ కొట్టండి కన్ఫామ్ ఏంటో కొట్టండి ఇట్లా వ్యాలెడ్ రిసీజ్ చేసి స్పేస్ ఇచ్చినట్టు చేసేసి వాలెట్ రిసీజ్ చేయండి అండ్ తర్వాత ట్విట్టర్లో ఫాలో అయిపోండి అండ్ విజిట్ చేయండి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సింపుల్ ఇవ్వండి మనం రెగ్యులర్ చేసేసి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టోటల్గా మనకి దీనిలో టూ థౌసండ్ విన్నర్స్ అయితే ఉంటారు సో ప్రతి ఒక్కరు అయితే చెక్ చేయండి అండ్ మీకు ఇంకేమన్నా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్లో చెప్తాను మస్ట్ బీ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోండి అండ్ దీనికి సంబంధ ఈరోజు ఫస్ట్లో సెకండ్ లూట్ సారీ సెకండ్లో ఫస్ట్ లూట్ అండ్ సెకండ్లో సెకండ్ లూట్ చూద్దాం సో గైస్ సెకండ్లో సెకండ్లో వచ్చేసి లీగ్ ఆఫ్ ఎంపైర్స్ నుంచి పబ్లిక్ అల్ఫా వైట్ లిస్ట్ ఇది కూడా వైట్ లిస్ట్ కోసమే సో దీంట్లో కనుక మనం సెలెక్ట్ అయ్యి విన్ అవుతే మాత్రం థౌసండ్ మిస్ట్రీ బాక్స్ ఉండే దీంట్లో అవే అండ్ ఒక మిస్ట్రీ బాక్స్ ఫోర్ నైంటీ వర్త్ ఆఫ్ డాలర్స్ సారీ సిక్స్ నైంటీ వర్త్ ఆఫ్ డాలర్స్ ఉన్నది ఒక సిక్స్ నైంటీ వర్త్ ఆఫ్ డాలర్స్ అని చూసుకుంటే మాత్రం ఇండియన్ కరెన్సీలో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉన్నది ఈ దీనికి సంబంధించిన వాల్యూ సో మీరేం లేదు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి హండ్రెడ్ మిస్టీ సారీ థౌజండ్ మిస్టీ బాక్స్ ఉంటుంది అండ్ ఈ థౌజండ్ మిస్ట్రీ బాక్సెస్ అయితే మనం వెళ్ళవాలంటే ఈ టాస్క్లు కంప్లీట్ చేయాలి అండ్ ఇంకా రిఫర్ ఎక్కువ చేస్తే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది సో టాస్క్ ఏం లేదు గ్లీమ్లో ఫస్ట్ లాగిన్ అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత ఫాలో అయిపోండి లీగ్ ఆఫ్ హెంపర్ని ఇట్లా కొడితే అండ్ ఇక్కడ ఫాలో ఫస్ట్ దానికి ముందు మీ ఇప్పుడు అడ్రస్ అడుగుతుంది మీ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించిన ఇందాక అడ్రస్ కాపీ చేసుకున్నాము కదా అడ్రస్ కూడా ఎంటర్ చేస్తున్నాను మీ ట్విట్టర్ యూజర్ నేమ్ అండ్ చేసేది అండ్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర పెట్టి సేవ్ కొట్టేసి ఒక్క దాని తర్వాత ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేసేయండి సో మిస్ అవ్వద్దు విన్ అవుతే మాత్రం హెవీ ప్రాఫిట్ అండ్ మన ఛానల్ నుంచి కనీసం ఒక పది మంది అయినా విన్ అవ్వాలి ఎందుకంటే మన ఉన్న కమ్యూనిటీ నుంచి సో గెలిస్తే మాత్రం ప్రాఫిట్ అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన వైట్ ఛాన్స్ అయ్యే కూడా ఉంది వైట్ లిస్ట్ ఆడితే సో వైట్ లిస్ట్ అయితే మనం తెలుసు మనకి ఏం చేయాలి గేమ్ అయినా ఆడుకోవచ్చు ఎన్ఎఫ్టీ అయినా బై చేసుకోవచ్చు ఎన్ఎఫ్టీ బై అయిపోయింది మనం వైట్ లెస్ట్ అవుతాలి అండ్ మా మిస్టర్ బాక్స్ అయితే గెలవాలి సో ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే ది సెకండ్ లూట్స్ అండ్ లెట్స్ గో టు థర్డ్ లూట్ సో గైస్ థర్డ్ లూట్ ఏంటంటే మాత్రం మీకు మాత్రం ఇప్పుడు నేను ఒక ఫ్రీ మెయింటైన్ ఎన్ఎఫ్టీస్ అది సజెస్ట్ చేస్తాను మూడు ప్రాక్టర్లు సజెస్ట్ చేస్తాను సో మూడు ప్రాక్టర్లతో ట్రై చేయండి అండ్ వైట్ లిస్ట్ కోసం ట్రై చేయండి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జాయ్ పంక్స్ ఇది సో నేను అవాక్స్ నెట్వర్క్లో ఫ్రీమెంట్ జరగబోతుంది అవాక్స్ నెట్వర్క్లో ఫ్లోర్కి అయితే ఏం బేస్ లేదు సరీ ఫ్లోర్ అయితే మంచిగానే ఉంటుంది ఫ్రీమెంట్ చేసినా కానీ సో ఇది ట్రై చేయండి జాయ్ పంక్స్లో మెయిన్ అదైతే వీళ్ళ వే ఏదైతే మెయిన్ మార్కెట్ ప్లేస్ ఉందో వాళ్ళ దాంట్లోనే మెండింగ్ జరగబోతుంది ఆ లాంచ్ ప్యాడ్లోనే సో వెయిట్ చేయండి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ట్విట్టర్లో ఫాలో అయిపోండి ఫాలో అయిపోయిన తర్వాత ఇక్కడ వైట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు సో వైట్ లిస్ట్ టైక్ గ్రాప్ చేసుకుని ట్రై చేయండి ఎందుకంటే పబ్లిక్లో మాత్రం ఫస్ట్ క్యాంపా దొరకడం చాలా కష్టం ఒకవేళ మనక మీరు ఇక్కడ వైట్ లిస్ట్ తీసుకుంటే వైట్ లిస్ట్లో మీరు ఫ్రీ అండ్ ఫ్రీగా మెంటే అయితే మనం మింటింగ్ చేసుకోవచ్చు ఎన్నో ట్రాఫిక్ లేకుండా సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ సెకండ్ ప్రోడక్ట్ సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి డీజీఎన్ఆర్టీఎస్ అండ్ ఇది కూడా మంచి సప్లై సో ఇది కూడా ప్రతి ఒక్కరైతే వైట్ లిస్ట్ ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేశారు ఫస్ట్ వీళ్ళని ఫాలో అయిపోండి ఫాలో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేయండి వైట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు సో వైట్ లిస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వేగ్ ఫ్లో ఏంటంటే ఫస్ట్ అన్ని నెట్ ఫస్ట్ వెబ్సైటు డిస్కార్డ్ అనౌన్స్ అయ్యారు స్టెప్ బై స్టెప్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే ఈ ఫస్ట్ కలెక్షన్ మింట్ అవ్వలేదు ఫస్ట్ కలెక్షన్ మనకి వెనక దొరికితే సో ఫస్ట్ అయితే మనం ఈజీగా హండ్రెడ్ గ్యాలరీస్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఇది ప్రాజెక్ట్ చాలా బాగుంది సో ఇది మాత్రం సెకండ్ ప్రాజెక్ట్ సో లెస్ట్ థర్డ్ ప్రాజెక్ట్ సో ఇది థర్డ్ ప్రాజెక్ట్ మోస్ట్ అనేది ఈ ప్రోడక్ట్ని కూడా ఫాలో అయిపోయింది ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉంది సో ఇది త్రీ సిక్స్టీ ఎయిట్ ఫాలోవర్స్ ఉన్నారు సో మనం ఏం లేదు ఇది కలెక్షన్ కూడా ఎక్కువ లేదు ఓన్లీ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి హండ్రెడ్ ఎన్ఎఫ్టీసే సో మాక్సిమం ఫ్లోర్ అయితే స్వీప్ అయిపోతుంది మ్యాక్సిమం మనం ఫ్రీ మెయింటైన్ చేస్తాం నేను చెప్పేది అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వన్ రూపీ కూడా ఉండదు మీ దగ్గర ఓన్లీ పాయింట్ వన్ డాలర్ పెట్టుకోండి మెటా మాస్క్ వాలెట్ తోటి మెయింటైన్ చేయండి ఈ మింటింగ్ ఎప్పుడా అనేది సో ఎప్పుడు ఎప్పుడు ఉంటుందో అని మీకు కాబోయే వీడియోలో లేదంటే టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను సో గైస్ ఇది మాత్రం ఈ థర్డ్ ప్రోడక్ట్ సో గాయస్ ఈరోజు వీడియోస్ మాత్రం ఇవి ఫస్ట్ ఏదైతే మార్కెట్ ప్లేస్ కమిషన్ లూట్ చెప్పానో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి ఎందుకంటే అది సోలనాల మార్కెట్ ప్లేస్ సో అప్కమింగ్లో అది కూడా వైరల్ అవుతుంది చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేస్తుంది సో నెక్స్ట్ ఏదైతే లూట్ చెప్పానో వెయిటా టెస్ట్ సంబంధించిన వైట్ లిస్ట్లు మిస్ అవ్వద్దు అండ్ థర్డ్ ప్రోడక్ట్ కూడా మెయింటింగ్ అప్డేట్స్ మీకు ఇస్తాను ఫ్రీ మింటింగ్ అది ఎందుకంటే మనం వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయం కానీ తర్వాత మనకి సారీ వన్ డాలంటు ఉన్నాను వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయము మనం తర్వాత మనకి చాలా ప్రాఫిట్స్ అయితే వస్తవి సో గైస్ ఈరోజు ఈ వీడియో ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేడం డోంట్ మిస్ ద లూట్ అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ మళ్ళీ చెప్తున్నాను అప్డేట్స్ టెలిగ్రామ్ ఇస్తాను టెలిగ్రామ్లో తప్పకుండా అవ్వండి బై బై నౌ జై హింద్